ఇన్ఛార్జ్ మంత్రి గారు, గౌరవనీయులు కేబినెట్ మంత్రి కొండా సురేఖ గారు, వారు మనందరికీ పరిచితులే. వారు ఈ సభలో పాల్గొనడానికి రావడం చాలా సంతోషం. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారిని గెలిపిద్దాం. మూడు జిల్లాల వాళ్ళు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మొత్తం కార్యకర్తలందరూ కూడా రంగం మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మనమే పోటీ చేస్తున్నాము, ఇక్కడ ఎవరికో మద్దతు కాదు, మనమే పోటీ చేస్తున్నాము అనేటువంటిది మనందరం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎవరు కూడా ఓట్లను ఉపేక్షించకండి. ఈ రెండోట్లు లేకపోతే ఏమవుద్ది, ఈ పదోట్లు లేకపోతే ఏమవుతుంది దయచేసి అనుకోకండి. మన పని ప్రదేశాల్లో అన్ని కంపెనీల గేట్ల దగ్గర మన కరపత్రాలు పంపిణీ చేయాలి, ప్రచారం జరగాలి. అన్ని గ్రామాలలో ఉన్నటువంటి పార్టీ శాఖలు ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవాళ మన ఓట్లు మనకు వేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాగే మన వ్యవసాయ కార్మిక సంఘం, మన రైతు సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం, ఈ ప్రజా సంఘాలన్నీ కూడా ఇవాళ ఈ మతోన్మాద ప్రమాదానికి వ్యతిరేకంగా ఇవాళ ఇండియా కూటమిని గెలిపేయడానికి మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో మన అభ్యర్థి నీలమ్మది గారు గెలవాల్సిన అవసరం ఉంది. హస్తం గుర్తు మీద ఓట్లు వేయాలని మన బాధ్యతగా ఈరోజు మనం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో మన ఓటు బ్యాంక్ మీద మనకు అంచనా ఉంది, అతిగా పోవాల్సిన అవసరం లేదు. కానీ పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 100 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లు కూడా కీలకమే అవుతాయి అనేది మనం మర్చిపోవద్దు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో మనకున్న ఓటు బ్యాంకును కనుక ఒక దగ్గర పెట్టినట్టయితే 25,000 నుంచి 30,000 ఓట్లు ఇవాళ సిపిఎం పార్టీ వేయించగలిగే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. ఇదే రేపు నీలమ్మది గారికి మెజార్టీ కూడా రావాలి. అంతకు మించిన మెజార్టీ రావాలంటే 100,000 మెజార్టీ రావాలి. ఆ 100,000 మెజార్టీలో మన సగం ఓట్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనందరం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటికే అభ్యర్థి రాలేదు, ఇంకా మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయట్లేదు అని కూడా చాలామంది మీరు మండలాలలో అనుకుంటున్నారు. అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు పిలిచినా పిలవకపోయినా ఇది మనమేదో ఎవరో పిలిస్తే పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశం మనది, ఈ దేశం కార్మికులది, ఈ దేశం రైతులది, ఈ దేశం సామాజిక శక్తులది. ఈ సామాజిక న్యాయం కావాలంటే, ఈ లేబర్ కోడ్స్ ఓడిపోవాలంటే, ఇవాళ ఇక్కడ రైతు చట్టాలు మళ్ళా రావద్దంటే అక్కడ బీజేపీ రావద్దు, అక్కడ ఇండియా కూటమి ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరు పిలిచినా పిలవకపోయినా ఖచ్చితంగా ఇది మన బాధ్యతగా మనందరం కూడా తీసుకొని ఆ రకంగా మీకు ముందుకు రావాలని నేను అభ్యర్థి గారికి, అట్లాగే నాయకత్వం కూడా ఇక్కడే ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఉన్నారు, వారందరికీ కూడా మా మనవి, మా విజ్ఞప్తి, తప్పనిసరిగా మీరు కూడా సమన్వయం చేసుకోండి. మా నాయకత్వం ఎక్కడెక్కడ ఉందో సమన్వయం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ ని, బీజేపీని వెనక కొట్టే దమ్ము ఇక్కడ ఉండేటువంటి వర్కింగ్ క్లాస్ కానీ, ఇక్కడ ఉండే శ్రేణులకు కానీ, ఇక్కడ ఉండే నాయకత్వానికి కానీ ఉంది అని చెప్పేసేది నేను చెప్పదలుచుకుంటున్నాను. అందుకని ఈ మల్లన్న సాగర్ పోరాటంలో ఎవరైతే ఆనాడు కలెక్టర్ ఉన్నాడో, ఎవరైతే మనల్ని జైలుకు పంపిండో, మరి ఆయన ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ ముందుకు వస్తా ఉన్నాడు. ఈ విషయం మనం మర్చిపోవద్దు. అందుకని మమ్మల్ని జైలుకు ఆనాడు పంపావు, ఈ రోజు మాకు అవకాశం వచ్చింది, కర్రు కాల్చి వాత పెడతామని చెప్పేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు మన కార్యకర్తలు ఈ పోరాటంలో ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ, మరి కొద్ది ఆలస్యమైంది సభ, కొంతమంది సెకండ్ షిఫ్ట్లలో డ్యూటీలకు కూడా వెళ్ళే కార్మికులు కూడా వచ్చారు. ఏమైనప్పటికీ కూడా ఎక్కువ సమయం లేకుండా పెద్దలు మాట్లాడతారు క్లుప్తంగా. ఇండియా కూటమి, ఇండియా కూటమి, వర్ధిల్లాలి, ఇండియా కూటమి, వర్ధిల్లాలి. చాలా సంతోషం అన్న. ఈరోజు సభాధ్యక్షులు జయరాజన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అక్క కొండా సురేఖ అక్క గారికి, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు చుక్కా రామన్న గారికి, అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఎక్స్ఎమ్మెల్సీ సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలకు, ట్రేడ్ యూనియన్ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి. ఈరోజు
మెదక్ పార్లమెంటు ఇండియా కూటమి అభ్యర్థిగా నేను మెదక్ నుంచి పోటీ చేస్తున్నా. నాకు మద్దతుగా సిపిఎం పార్టీ, ఇండియా కూటమి పార్టీలు అందరూ కూడా మద్దతు తెలిపి మా మేము నిలబడ్డాం, మా తమ్ముడు నిలబడ్డాడు, మా ప్రతి ఒక్కరం కూడా మేము మధుకు సపోర్ట్ ఉండి పిలిచిన పిలవకున్న మేమందరం కూడా దేశం గురించి మేము వేవాడి నిన్ను గెలిపిస్తాం, ఇండియా కూటమిని అభ్యర్థిగా గెలిపిస్తామని చెప్పి అందరూ నాయకులు అందరూ కార్యకర్తలు తెలియడంలో మీ అందరూ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నా ముఖ్యంగా ఈరోజు మన దేశం మనం కాపాడుకోవాల్సిన రోజు వచ్చింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ళ నుంచి దేశంలో అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ళ నుంచి ఎన్నో కార్మిక చట్టాలు రద్దు చేసిన పార్టీ బీజేపీ పార్టీ. 48 చట్టాలు ఉంటే అందులో 40 చట్టాలు రద్దు చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కార్మికుల చట్టాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కార్మికులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా మేనిఫెస్టోలో కూడా, తూకూడలో మేనిఫెస్టో పెట్టిన దాంట్లో కూడా కార్మికుల గురించి కార్మిక న్యాయం అని చెప్పి చట్టం తీసుకొచ్చి మేనిఫెస్టో గ్యారంటీ పెట్టింది రాహుల్ గాంధీ గారు. ఈరోజు కార్మికులకు, ఉపాధి హామీకు, కూలీలకు అందరికి కూడా ఈ గతంలో ఎట్లయితే 365 రోజులు పని దినాలు ఉంటుండేనో, ఈరోజు బీజేపీ ప్రభుత్వం 365 రోజుల కూలీని 100 రోజులకు చేసి వాళ్ళకి 200 రూపాయలు ఇస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నాం, ఇండియా కూటమి వచ్చిన తర్వాత దేశంలో కూడా ప్రతి ఉపాధి కూలీలకు కూడా 400 రూపాయలు రోజు వేతనం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు బీమా ఇస్తామని చెప్తున్నాం 25 లక్షల రూపాయల. ప్రతి కంపెనీలో ఉద్యోగాలు చేసే కార్మికులకు అందరూ కూడా 25 లక్షల రూపాయల హెల్త్ బీమా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్మికులకు అండగా ఉంటామని చెప్తున్నాం. ఈరోజు దేశంలో మనల్ని మనం కాపాడుకోవాల్సిన రోజు వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు చుక్క రాములు సార్ అయినా సరే, పెద్దలందరూ కూడా దేశంలో ఏం జరుగుతుంది దాన్ని మనం ఎట్లా రక్షించుకోవాలని చెప్పి, సమానత్వం కావాలని చెప్పి అందరూ పెద్దలందరూ చెప్పారు. నేను కూడా చెప్తున్నా, రేపు ఇండియా కూటమిలో నేను కూడా అక్కడ ఎంపీగా ఉండి కార్మికులకు అందుబాటులో ఉండి కార్మిక సమస్యల మీద నేను పోరాడి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మెదక్ పార్లమెంటులో ఎక్కువ ఉన్నది ఇండస్ట్రీలు, 1100 పైన కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఉన్న కులం కార్మిక కులమే. కార్మికులకు వాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్క పేద కార్మికులకు అందరు కూడా సొంత ఇల్లు కల ఉంటుంది. సొంత ఇల్లు కల కూడా మా ఇంద్రమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం నడుస్తుంది, మన అందరు ఇండియా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కార్మికులకు కూడా అండగా ఉండి అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అట్లనే కంపెనీల నుంచి ఇప్పుడు సిఎస్ఆర్ నిధులని కంపెనీల నుంచి ఇచ్చి అభివృద్ధికి తీసుకుంటారు, అదే సిఎస్ఆర్ నిధుల గురించి కూడా ప్రతి కార్మిక కుటుంబానికి కూడా మీకు అండగా ఉండేటట్టు కంపెనీలతో తీసుకొని ఆ సిఎస్ఆర్ నిధుల గురించి కూడా ప్రతి కార్మిక కుటుంబానికి 25% ఖర్చు చేయాలని కూడా పార్లమెంట్లో మాట్లాడి మీ కార్మికులకు తోడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కార్మిక సోదరులైనా, ప్రజా సంఘ నాయకులైనా, మీ మధ్యల గురించి వచ్చిన కష్టాల గురించి వచ్చిన, నేను కూడా కార్మిక ఉద్యోగం చేసిన ఒక అమాలి ఉద్యోగం చేసి వచ్చిన వాడిని, మీ కష్టాలు తెలిసిన వాడిని, మీరందరూ కూడా నన్ను వీడించి పార్లమెంట్కు పంపేయండి. మీ మన అందరి గురించి ఇండియా కుటుంబంలో మేము పనిచేసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నా. మీ ఇక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత కూడా నేను ఒక టోల్ ఫ్రీ నెంబర్ రిజిస్టర్ చేసి మన కార్మికులైనా సరే, మెదక్ పార్లమెంటు ప్రజల సమస్యలు ఏమున్నా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే అక్కడ ఉన్న 7 సెగ్మెంట్లో ఉన్న నాయకులను అందరినీ కలుపుకొని అందుబాటులో ఉండి ఆ సమస్యలు పరిష్కరించే మార్గంగా ఉంటానని తెలియజేస్తున్నా. ఒక్కసారి దీవించండి. ఇండియా కూటమి వచ్చినాక కూడా ఇంతకు పెద్దలు చెప్పారు బీసీ కులగల సమానత్వం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మతం మీద ఓట్లు అడుగుతుంది. బీఆర్ఎస్ ఏమో ప్రాంతీయవాదం అని చెప్పి ప్రాంతీయవాదాన్ని పొందబెట్టి బీఆర్ఎస్ పెట్టేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, సమానత్వం కావాలంటుంది, ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలంటుంది, ఎవరి శాతం ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇవ్వాలి, సమానత్వంగా చూడాలంటుంది. వాళ్ళేమో మతం పేరు మీద ఓట్లు అడుగుతారు, మనం సమానత్వం పేరు మీద ఓట్లు అడుగుతున్నాం. మాకు రామ్ కావాలి, రైమ్ కావాలి, రాబర్ట్ కావాలి, సమానత్వం కావాలని అడుగుతున్నాం. మేము సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ దేశంలో ప్రైవేటీకరణ చేస్తారు బీజేపీ ప్రభుత్వం. అన్ని కర్మాగారాలు, ఇండస్ట్రీలను కూడా బిహెచ్ అందరినీ కూడా ఆదాని అంబానీలు కట్టుబెట్టాలని చూస్తున్నారు మూడోసారి వస్తే. ఈరోజు ఆ కంపెనీలు గవర్నమెంట్ సెట్టాల్సి పోతే మన రిజర్వేషన్లు ఇక్కడికి వస్తాయి. మన రిజర్వేషన్లు అన్నీ కూడా తెలియకుండానే మా దగ్గరికి తీసేటట్టు ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం మన అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన రాజ్యాంగం కాపాడుకుంటే మన పిల్లలకు కూడా మన రాజ్యాంగం పలంలోనే ఈరోజు ఉద్యోగాలైనా చదువు అయినా ఏవైనా వస్తుందంటే ఈరోజు మేము
మేము కూడా ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే, ఈరోజు ఎంపీగా క్యాండిడేట్ గా డిక్లేర్ అయిందంటే ఆ రాజ్యాంగం వల్లనే. ఆ రాజ్యాంగంని మనం కాపాడుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దేశం గురించి పనిచేస్తున్నాం అనుకోని కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమికి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఈరోజు సిపిఐఎం పార్టీ ఒక్క చోట చేరి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారికి ఈ 7 నియోజకవర్గాల్లో మా సంఘీభావం ప్రకటిస్తామని తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు జయరాజు గారికి, గౌరవ అతిథులుగా వచ్చినటువంటి మా సోదరిమణి టిఎస్ఐడిసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారికి, మరి అన్న గారికి, మా ఎక్స్ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిస్టు పెద్దలందరికీ, ఇక్కడ కూడి వచ్చిన మరి కమ్యూనిస్టు కార్మికులకు, నాయకులకు, మహిళలకు, సోదరి సోదరిమణులకు, పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి నేను అందను అనుకున్నాను, కానీ అదృష్టం కొద్దీ మీతో ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకునే సమయం నాకు లభించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అనంటే కమ్యూనిస్టు సోదరులు. వాళ్ళు ఒక మాట ఇస్తే ఆ మాట తప్పరు, మడమ తిప్పరు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా దానికి నిలబడి ఎదురొడ్డి, ఎవరు ఎదురు నిలబడ్డా కూడా వాళ్ళను పక్కకు నెట్టి ముందుకెళ్ళి వాళ్ళ మాట నిలబెట్టుకునే మనస్తత్వం మీలో ఉంటుంది. ముఖ్యంగా కార్మికుడు కర్షకుడు లేని మరి రాజ్యం అంటూ ఉండదు. కార్మికులు లేనిది ఏ పని కూడా జరగదు. కార్మికుల శ్రమ చెమటతోటే ఈరోజు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరూ మనగలుగుతున్నారు, బతకగలుగుతున్నారు. అంటే కార్మికుడి శ్రమ వలనే బతుకుతూ ఉన్నారు. ఈరోజు ప్రాజెక్టులు కట్టినా లేకపోతే ఏదైనా చిన్న పని చేసినా ఏది చేసినా కూడా మీ కార్మికుల చెయ్యి లేనిది ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు. మరి మీరు కూడా అదే కమిట్మెంట్ తోటి ఆ కార్యక్రమాల మీద మనసు పెట్టి మరి పనిచేసి మీ యొక్క చెమటోడ్చి ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కానీ ఎంత చేసినా కూడా కార్మికుల జీవితాలు మాత్రం ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్నట్టుగా మరి ఉంటా ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మేడే అనేది మీరు జరుపుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మేడేలో మీ హక్కులను మీరు డిమాండ్ చేసి సాధించుకోవాల్సిన డే మేడే. ఆ సందర్భంగా మరి నిన్న కూడా మన తమ్ముడి కాన్స్టిట్యున్సీలోనే ఒక భరత్ అనే పిల్లోడు పెద్ద ఎత్తున పెట్టాడు. అక్కడ కూడా అందరు కార్మికులు వచ్చారు. ఈరోజు కూడా మీరందరూ ఇక్కడ ఏకంగా వచ్చి మరి ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది. నీలం మధు చెప్పుకుంటూ మీ సమస్యలు చెప్పాడు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే మెజారిటీ కార్మికులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు, పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు అని చెప్పడంలో తప్పు లేదు. ఆ రోజు ఇందిరాగాంధీ పెట్టిన కంపెనీలలో వందలాది కుటుంబాలు పనిచేస్తూ ఈ రోజు వరకు కూడా వాళ్ళు బతుకుతున్నారు. మరి వాళ్ళకు జీవితాన్ని ఇచ్చింది, వాళ్ళ పిల్లలకు చదువులకు జీవితాన్ని ఇచ్చింది. అలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగాల్లో చేరుకుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం కూడా తెలుసు. ఆ రోజే ఇండ్లు ఇచ్చింది కార్మికులకు. ఎవరైతే కష్టపడతారో ఆ కార్మికుడికి ఇల్లు ఉండాలి అన్నటువంటి ఆలోచనతోటి ఇందిరమ్మ ఆ రోజే ఇండ్లు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కేవలం మీకే కాదు, నిరుపేద అనేవాడికి నీడ ఉండాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీలకు కాలనీలు కట్టించి మరి వాళ్లకు ఇండ్లు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉంది అంటే అది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటిది. ఇంకా ఆ తర్వాత మనకు తెలుసు రాజీవ్ గాంధీ గారి పాలన కూడా చాలా మరి ప్రజలకు అనుకూలంగా, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోయిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు మహిళలకు 33% లోకల్ వార్డుల్లో రిజర్వేషన్ ఇచ్చిన మహనీయుడు ఎవరంటే రాజీవ్ గాంధీ. మరి ఆయన ఇచ్చిన రిజర్వేషన్ తోటే నేను ఎంపీపీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఈరోజు మంత్రిగా మీ ముందు ఉన్నానని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మరి కాకపోతే నిన్న మొన్న జరిగిన బీజేపీ మీటింగులలో మీరందరూ కూడా వింటానే ఉన్నారు, మీరందరూ కూడా చూస్తానే ఉన్నారు.
బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా అమిత్ షా ఏం చెప్తా ఉన్నాడంటే, మేము రిజర్వేషన్లను రద్దు చేస్తాము, ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్లు అనేటివి ఉండవు, అన్ని జనరల్ కింద తీసుకొస్తే మన జీవితాలు ఎక్కడ పోవాలి, మన పిల్లల జీవితాలు ఎక్కడ పోవాలి, ఒక్కసారి ఆలోచించండి. బీసీ రిజర్వేషన్లు బీసీకి ఉంటాయి, ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీకి ఉంటాయి, ఎస్టీ రిజర్వేషన్లు ఎస్టీకి ఉంటాయి. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఆ 10% రిజర్వేషన్లో ఆ ఎస్టీలకు తప్పనిసరిగా సీట్లు ఇవ్వాలి. అదే క్రమంలో బీసీలకు ఓబీసీలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ రిజర్వేషన్లు రద్దు చేసినప్పుడు అందరినీ కూడా మెరిట్లో పెడతారు, పెట్టినప్పుడు అందరూ పెద్ద కులాల వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే మొత్తం సీట్లన్నీ పోతాయి, మన వరకు సీట్లు ఒక్కటి కూడా మిగలవు. అప్పుడు మన పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉండదు, మన పిల్లలు మనలాగా మళ్ళీ కార్మికులుగానే బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ విధంగా మీరు రద్దు చేస్తామని ఓపెన్గా చెప్తున్నా, రిజర్వేషన్ రద్దు చేస్తున్నామని చెప్తున్నా, బీజేపీ పార్టీకి ఓటేసి మన పిల్లల భవిష్యత్తును బొందబెట్టుకునే అవకాశం మనం తెచ్చుకుందామా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి పొరపాటున కూడా బీజేపీకి ఓటెయ్యకండి. ఇప్పటికే మీకు తెలుసు, దేశాన్ని సగం ప్రైవేటీకరణ చేసింది, మళ్ళీ బీజేపీ వస్తే మొత్తానికి మొత్తంగా ప్రైవేటీకరణ చేస్తే మీరందరూ కూడా బానిస బతుకులు బతకాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా అదే శక్తితో అదే సత్తాతో మీరందరూ కూడా నీలం మధు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మీతో పాటు ఒక 10 మందిని మరి కదిలించి ఓటేయించి భారీ మెజారిటీని మనం నీలం మధుకు ఒక ముదిరాజు బిడ్డ ఒక బీసీ బిడ్డను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అన్ని రకాలుగా కూడా న్యాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న సమయంలో ఈరోజు మనకు ఒక బీసీ బిడ్డను ఇక్కడ నిలబెట్టడం అనేది మనం గర్వించాల్సిన విషయం. మరి నీలమ్మ కూడా చాలా చిన్న వయస్కుడు, మరి ఆయనకి ఈ టైంలోనే రాజకీయం చేయాలనే ఆలోచన రావడము మరి అనుకోకుండా, కరోనా సమయంలో తల్లి చనిపోయినా కూడా వెనకడుకు వేయకుండా ఇంకా ప్రజలనన్నా నా తల్లిదండ్రుల్లో చూసుకున్న తల్లిదండ్రులను ప్రజల్లో చూసుకుంటా అని చెప్పి ముందడుగు వేసి ఈరోజు రాజకీయాల్లో ఒక ఈ వయసులో ఈ పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ రావడమే ఆయనకు ఒక పెద్ద గొప్ప మరి ఆదర్శం అని చెప్పాల్సి వస్తుంది. ఆయనను మనం గెలిపించుకుంటే ఇంకా మన పేరు సెంట్రల్లో మారుమోగుతుంది. మెదక్ అంటే ఇందిరాగాంధీ నిలబడిన గడ్డ, ఇక్కడ నుంచి గెలిచిన గడ్డ, 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఓటమే జరుగుతూ ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపు రుచి చూడలేదు. ఈసారి 100కి 100% కూడా మీ అందరి సహకారంతో నీలమ్మదు గెలవబోతున్నాడు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. లక్షకు తగ్గకుండా మేట్ల ఓట్ల మెజారిటీని మనం ఇచ్చి నీలమ్మదును మెదక్కి సెంట్రల్కు పంపిస్తే నీలమ్మదు మంత్రిగా మళ్ళీ మన దగ్గరికి తిరిగి రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంటే మరి ఇటువంటి యువ నాయకులు మనకు పార్లమెంట్లో ఉంటే మనకు కావాల్సిన ప్రతి నిధులను కూడా మనం ఇక్కడ సంపాదించుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేశాయి, వాళ్ళకు అవసరం ఉన్న పనులు చేసుకున్నారు, ప్రజలకు అవసరం ఉన్న పనులు చేయలేదు. వాళ్ళు సంపాదించుకున్నారు, ప్రజల నోట్లో మట్టి కొట్టారు అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీలో ఏ కొద్ది మంది రాకపోయినా ఆ కొద్ది తేటాలో కూడా ఓడిపోయేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి 100కు 100% ఓట్లల్లో పాల్గొనండి. చాతనైనా కాకుండా ఆ రోజు ఉదయమే ఎండ రాకముందు 7 గంటల వరకు మీరు బూత్ కాడ ఉండండి. పోలేసి పోలింగ్ చేసి వచ్చి మరి ఇళ్లల్లో ఉండండి, కానీ మరి ఎండుందిలే నేనేం పోతా అని చెప్పి తప్పించుకొని మరి ఓట్ల శాతాన్ని దయచేసి తగ్గించి నీలమ్మదుకు అన్యాయం చేయొద్దని కోరుకుంటూ మరి ఇంత మంచి సభ ఏర్పాటు చేసి ఈ సభలో ప్రసంగించే అవకాశం కల్పించిన సిపిఐఎం పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.